సంబంధించినటువంటి ఈ యొక్క మొరంగపల్లి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి కార్తికేయ ఇండస్ట్రీస్ ఈ యొక్క కంపెనీలో దేశంలో ఉన్నటువంటి నలుమూల రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పని చేస్తా ఉన్నారు 2-300 మంది दृष्टि विषय 300 वरकू कार्मिक पनचे अंदर उत्तर प्रदेश बीहार झारखंड एपी ओरिस्सा राष्ट्रीय पनचे कार्मिक करोना प्रपंचमंत लाक उंटे मन केंद्र प्रभुत्व नरेंद्र मोदी गारु एपड़ते पोना మార్చి 22 నుంచి లాక్ డౌన్ ప్రకటించిండో దేశంలో ఎక్కడ కూడా వలస కార్మికులు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చమని చెప్పేసి వందల కోట్ల రూపాయలు ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి పంపిస్తా ఉండడం జరుగుతున్నది మనం చూస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం దానికి ఎక్కడ కూడా ఆడిట్ లేకుండా వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు 100 మంది ఉంటే 200 మంది ఉన్నట్టు రాసుకొని ఆ యొక్క ఫండ్స్ ను మిస్యూజ్ చేస్తా ఉన్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది ఇక్కడ వీళ్ళు భయంలో ఉండి కార్మికులు చెప్తా ఉన్నారు మాకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నుంచి కూడా జీతాలు రాలేవని కొందరికి ఆఫ్షార్లు కొందరికి మొత్తంగా రాలేదు ఇక్కడ చూసినట్లయితే 300 మందిని సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తున్నారు ఇది రామ మంత్రము ఈ యొక్క కరోనాకు మందు లేదు సోషల్ డిస్టెన్సే దీనికి పరిష్కారం అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క గుడారాలలో ఈ యొక్క 100 మందిని ఒక్కదాన పెట్టడం వల్ల ఏ ఒక్కరికి ప్రమాదవశాత్తు కరోనా సోకినా ఈ యొక్క 300-400 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇది ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో వీరికి ఈ పరిసరాల పరిశుభ్రత లేకుండా వాళ్ళ యొక్క ఈ శుభ్రత కోసం అని చెప్పి సాలరీలో 500 రూపాయలు కట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి యొక్క పరిశుభ్రత లేదు వాళ్ళకి ఇయాల్సిన జీతాలు లేవు ప్రభుత్వం రావాల్సినటువంటి దాంట్లో ఇప్పటికి దృష్టికొచ్చిన 20-30 మందికి ఇంకా కూడా 12 రూపాయల కిలోల బియ్యము 500 రూపాయలు ఇయ్యనటువంటి సందర్భం ఇక్కడ ఏదో దాపరికం కాకుండా వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి విషయం ఇప్పటికిప్పుడే జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ప్రాణదరావు గారు ఇప్పుడే ఎంఆర్ఓతో మాట్లాడితే వారి దృష్టికి తీసుకపోతే అక్కడ ఆర్డీఓ గారు సమావేశం ఉన్నది కాబట్టి రాలేకపోతుందండి మీకు వచ్చినటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినట్లయితే నా దగ్గర చెప్పండి అని చెప్పిండు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇవాళ రాజకీయాల ఖచ్చితంగా ఇవాళ రాజకీయాలతో అవసరం లేదు కానీ ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో మానవతా దృక్పథం తోటి ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలది మనుషులమైనది మనది పైన ఉంటుందనేటువంటిది గుర్తించుకోవాలి వాళ్ళు తల్లి పిల్లల్ని బిడ్డల్ని భార్యల్ని వదులుకొని ఈ కంపిల పని చేస్తా ఉంటే వాళ్ళకి ఎలాంటి వృత్తి లేకుండా ఇంత ఘోరంగా వాళ్ళను ఒక పందుల కొట్టాల్లో ఉంచినట్టు ఉంచి వాళ్ళకి ఎలాంటి ఒక పరిస్థితులు కల్పించకపోవడం ఈ యొక్క కంపెనీ యొక్క యజమాన్యానికి చాలా తీవ్ర తప్పిదం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాం ఇయాల మెజార్టీ కార్మికులు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈడ తెలంగాణలో జరుగుతున్నటువంటిది ఎవరైతే తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఒక కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఆయా ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నమెంట్ యొక్క దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే ఎవరైతే ఇక్కడైతే సూపర్వైజర్ గా పనిచేస్తా ఉన్నారో మొహమాటం లేదు ఇది వీళ్ళ ద్వారా మాకు ఓట్లు వచ్చే అవకాశం లేదు ఓట్ల రాజకీయం కాదు ఖచ్చితంగా వాళ్ళు భార్య బిడ్డలను వదులుకొని పనిచేస్తున్నప్పుడు మానవతా దృక్పథం తోటి మనుషులమైనటువంటి మనము యజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆయన దామోదర్ రెడ్డి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఇట్లా ఉందా ఒకసారి చూద్దాం ఆయన ఎక్కడున్నాడో పాము మోజులు ఉంటాడా లేకపోతే ఎలాంటి భవనాల్లో జీవిస్తున్నాడో ఒక్కసారి వచ్చి చూసినట్లయితే పశువులు కూడా ఉన్నాయా ఇక్కడ అలాంటి దుర్భాగ్య పరిస్థితిలో ఇవాళ కార్మికుల నుంచి వాళ్లకు ఏదో ముష్టి వాడేస్తున్నారంటే ఎవరికో దావదార్చితే కాదు
खचितवरो वील खचित या खचित प्रभुत्ता अदे रक बाद में जाले होता है आपके तुम बिहार जाने वाले मिस्त्री है तो भी जा सकते देखो अब जा सकते हैं करेंगे जो जो स्टेट आया बिहार की दूसरे के जाने वाले हैं तो कभी मिस्त्री है मिस्त्री आपको भी जाए देंगे तो कल ही दे दिए खाने इधर से भी आ जाओ పెట్టే మంచిగా పెట్టే మరి